ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమము కలుగజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన మన యేసుక్రీస్తు ప్రభువారు మన చుట్టూ, మన కుటుంబము చుట్టూ, మనకు కలిగిన సమస్తము చుట్టూ కంచెను వేసి ఏ అపాయము, ఏ శోధన, ఏ దుష్టుని చర్యలు మనపై పనిచేయకుండానట్లు ఆయన మన చుట్టూ క్షేమస్థితిని, భద్రతను కలుగజేస్తారు. ఆయన మనకు కాపరిగా ఉండి కాడాంధకారపు లోయలలో పడి మనము సంచరించవలసిన పరిస్థితులు మనకు ఎదురైనా వాటి వలన మనకు ఏ అపాయమును కలుగనీయక ఆయన దుడ్డుకర్ర చేతయు, ఆయన దండము చేతయు మనలను ఆదరించి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనందరినీ నడిపిస్తారు. మనకు సహాయకుడకు యెహోవా దేవుడు మన పాదమును ఎంత మాత్రమును తొట్టిలనియ్యక మనలను కాపాడుచు మన కుడి ప్రక్కన మనకు నీడగా ఉండి పగలు ఎండ దెబ్బ వలనైనను, రాత్రి వెన్నెల దెబ్బ వలనైనను ఏ అపాయము, ఏ కీడు మన దరిదాపులకు కూడా రాకుండా నిరంతరము మనలను కాపాడుచూ ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములుండి వాటిని కాపాడుచున్నట్లుగా యెహోవా ఇది మొదలుకుని ఆయన పిల్లలమైన, ఆయన ప్రజలమైన మన చుట్టూ ఉండి మనకు ఏ ఇబ్బందులు కానీ, ఏ ప్రమాదములు కానీ, ఏ అపాయములు కానీ జరగకుండా మనలను కాపాడుతారు. మహోన్నతుడగు యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును, మనకు దుర్గమునై ఉన్నారు. మనము ఏదైనా ఆపత్కాలములో చిక్కుబడిపోయినప్పుడు కానీ, కష్ట సమయములలో చిక్కుబడిపోయినప్పుడు కానీ, సమస్యల వలయాలలో చిక్కుబడిపోయినప్పుడు కానీ, వాటి నుంచి ఎవరైనా మనలను విడిపిస్తారేమో అని ఒకవేళ మనుష్యుల సహాయము కొరకు ఎదురు చూస్తామేమో, కానీ ఆ మనుష్యులు ఒక్కొక్కసారి మనకు సహాయాలు అందించలేకపోవచ్చు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అలాంటి దీనస్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన ఒక్కడే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. అట్టి మహోన్నతుని దేవుని చాటున నివసించువారు సర్వశక్తుని నీడను విశ్రమించువారు. ఎందుకనగా ఆయనే మనకు ఆశ్రయముగా, ఆయనే మనకు కోటగా, ఆయనే మనకు దుర్గముగా ఉండి ఏ ఇబ్బందులు మనకు కలగకుండా మనలను కాపాడుచు, భద్రపరుస్తూ ఉంటారు. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన రెక్కల మాటున ఆయనే భద్రతను, క్షేమస్థితిని కలుగజేస్తారు. వేటగాని ఉరిలో నుండి విడిపించి నాశనకరమైన తెగులు బారిన మనము పడకుండా మనలను రక్షించి ఆయన రెక్కలతో మనలను కప్పి ఆయన రెక్కల క్రిందనే చాచిన తన బాహుబలము చేతనే మనకు ఆశ్రయమును కలుగజేస్తారు. ఇంకా రాత్రివేళ ఏ కీడు మనకు కలుగకుండా, పగటివేళ ఏ ఇబ్బందులు మనకు ఎదురవ్వకుండా, చీకటిలో సంచరించు ఏ తెగులు వలన కానీ, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము వలన కానీ మనము భయపడకుండా ఆయనే గొప్ప అండగా మన పక్షమందు నిలిచి ఉంటారు. మన ప్రక్కను 1000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయమును అసలు మన యొద్దకు రానివ్వరు.
మహోన్నతుడు మనకు ఆశ్రయముగా మనకు నివాస స్థలముగా ఉండి ఏ తెగులు కూడా మన గుడారమును సమీపించనీయక మన మార్గములన్నిటిలో మనలను కాపాడుట కొరకు తన దూతలనే మన యొద్దకు పంపించి మన చుట్టూ వారు కంచెగా ఉండి క్షేమముగా నడిపిస్తారు. మన దేవుడు మనకు తోడుగా మన చెంతనే నిలిచి ఉండి మనకు విరోధముగా రూపించబడిన ప్రతి విధమైన ఆయుధమును వర్ధిల్లనీయక ఆయన కంటి రెప్పల మనలను కాచిదాచి భద్రపరిచి, ఇంకా మనం ఆలోచిస్తే దుష్టుని ఆలోచనలన్నిటినీ భంగపరచి ఆయన రెక్కల నీడన మనకు ఆశ్రయమును దయచేస్తారు. ఆయన మనకు కాపరిగా ఉన్నంత వరకు మన చుట్టూ ఎన్ని శత్రుబలగాలు మోహరించి మనందరినీ చుట్టుముట్టి మనలను కలవరపరుస్తున్నప్పటికీ మన శత్రువుల ఎదుటనే మనము భోజనం చేసే ప్రశాంతతను ప్రభు మనకు దయచేస్తారు. శాంతికరమైన జలముల యొద్దకు, అట్టి పరిస్థితుల యొద్దకు ఆయన మనలను నడిపిస్తారు. మనకంటే బలిష్ఠులైన వారు, మనకంటే గొప్పవారు మన చుట్టూ చేరి మనలను భయపెడుతున్నప్పుడు ఆయన ఈ ఇరుకులన్నిటిలో నుండి, ఈ బాధలన్నిటిలో నుండి, ఈ ఇబ్బందుల కొలిమిలో నుండి మనలను విడిపించి ఇరుకు లేని, భయములు లేని, కలవరములే రాని విశాలమైన స్థలమునకు ఆయన మనలను సమకూరుస్తారు. ఈరోజు మనం వాగ్దానములో విన్నట్లుగా ప్రభు వారే మనకు గొప్ప కంచెగా ఉండి మనకు, మన కుటుంబమునకు, మనకు కలిగిన సమస్తమునకు క్షేమస్థితిని దయచేయాలంటే మనము మన దేవుడైన యెహోవా చిత్తాన్ని మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధిపై కానీ, మన స్వనీతిపై కానీ, మన సొంత ఆలోచనలపై కానీ అసలు ఆధారపడకూడదండి. కొన్నిసార్లు మనము ఎంచుకున్న మార్గాలు, మనము తీసుకునే నిర్ణయాలు మన దృష్టికి సరైనవిగానే కనబడతాయి, కానీ దేవుని సెలవు లేకుండా ఆ ఇష్టం వచ్చినట్లుగా ఆ మార్గాలలో వెళ్ళిపోతే గనక తుదకు ఆ మార్గం మనలను నాశనమునకు దారితీస్తుంది. రెండవదిగా, దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఎందుకంటే మన దేవుడు మనలను పుట్టించినప్పుడు ఆయన స్వరూపమందు ఆయన పోలికగా నిర్మించాడు. మన దేవుని వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధుడు. మరి ఆయనకు పిల్లలం అనుకుంటున్నాం కదా, మరి మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి కదా. ఒకవేళ ఏదైనా పాపము కానీ, దేవునికి ఇష్టము లేని క్రియలు కానీ మనము జరిగించామేమో, ఇప్పుడైనా మన పాపములను, మన దోషములను, మన అతిక్రమ క్రియలన్నిటినీ దాచుకొనకుండా ఆయన ఎదుటకు వచ్చి ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే మన ప్రభువు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపముల నుండి మనలను విడిపించి సమస్త దుర్నీతి నుండి క్రీస్తేసు రక్తము ద్వారా మనలను శుద్ధి చేసి పవిత్రులనుగాను, నీతిమంతులనుగాను తీర్పు తీరుస్తారు. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్నాం కదా, ఆయన చిత్త ప్రకారం జీవించి మన చుట్టూ క్షేమస్థితిని పొందుకుందాము. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు క్షేమస్థితిని కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.